ఈ వీడియోలో మనం హైతీ అనే దేశం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామందికి హైతీ అనే ఒక దేశం ఉందని కూడా తెలియదు. ఒకప్పుడు 16-17 శతాబ్దం వరకు ఇది చాలా ధనిక దేశం, కానీ ఇప్పుడు పేదరికంలోకి వెళ్ళింది. ఈ దేశంలో జూదం ఎక్కువగా ఆడతారు, సముద్రపు దొంగలకి చాలా ఫేమస్. హైతీ అనే ఈ దేశం ఇప్పుడు ఎందుకు ఇలా మారింది, హైతీలో ఉండే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేశం యొక్క పూర్తి పేరు రిపబ్లిక్ ఆఫ్ హైతీ. ఈ దేశ జనాభా 1,15,00,000 పైగా ఉంటారు. 27,750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ దేశంలో 43% మంది జనాభా పల్లెటూర్లలో జీవిస్తారు. ఈ దేశంలో ఎక్కువగా క్రిస్టియానిటీని నమ్ముతారు, క్రిస్టియన్ మతస్థులే ఎక్కువగా ఉంటారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో ఎక్కువగా బద్ధకంగా ఉంటారని టాక్. బాగా కష్టపడి కొద్దిగా జీవితాన్ని మార్చాలి, ఫ్యామిలీని మార్చాలనే ఆలోచన కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈ దేశం మూలవాసుల గురించి చెప్పాలి అంటే ఎక్కువగా ఇందులో 5-7% మాత్రమే ఉంటారు. ఇక్కడ మిగతా వాళ్ళు అందరూ వలస వచ్చిన వాళ్ళే. సేవలు చేయడం కోసం వీరిని బానిసలుగా తీసుకొచ్చారు, కానీ బానిసలుగా వచ్చిన వాళ్ళే ఇక్కడ వీరి దేశమైంది. కానీ పేదరికం మాత్రం ఏమీ తగ్గలేదు. ఈ దేశం 15-16 శతాబ్దంలో చాలా ధనిక దేశం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ దేశాన్ని పూర్తిగా దోచేశారు. ఆర్థికంగా ఈ దేశం చాలా బలహీనమైనది. ఇక్కడ లాటరీలకు జనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఇది పేద దేశం కాబట్టి ఈజీగా బతకచ్చు అనుకుంటారు, కానీ ఇక్కడ నేరాలు ఎక్కువే. ఇక్కడ ప్రజలు సంపాదించిందంతా 60% ఖర్చు పెడతారు. ఇక్కడ కరెన్సీ విలువ మన రూపాయితో 75 పైసలు ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే 10,000 మందికి ఒక హాస్పిటల్ మాత్రమే ఉంటుంది. రోగాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. చిన్నపిల్లలకి సరైన వైద్యం అందదు. అలా వైద్యం అందక చాలామంది పిల్లలు చనిపోతుంటారు. అంతేకాదు అనాథలు కూడా ఎక్కువే ఈ దేశంలో. చాలామంది పిల్లల్ని కనేసి బయట దేశాలకు వెళ్ళిపోతుంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ పిల్లల్ని చేరదీసి సరైన ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ దేశం గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ దేశంలో ఒక దీవిని సముద్రపు దొంగలు ఓడల్ని దోచుకోవడానికి ఉపయోగించేవారు. ఈ ఐలాండ్ పేరు రాకీ ఐలాండ్స్. ఇక్కడనే 1,000 మంది బందిపోట్లు నివసించేవారు. వీళ్ళందరూ ఇక్కడే ఉండి ఈ ఐలాండ్ చుట్టూ ప్రయాణించే ఓడల్ని దోచుకునేవారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మన దేశంలో జరుగుతున్నట్టే కోడిపందాలు ఇక్కడ కూడా బాగా జరుగుతాయి. గెలిచిన కోళ్ళు $70 వరకు గెలుచుకోవచ్చు. ఈ కోడిపందాలను చూసేందుకు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ అక్షరాస్యత 53%. వీరికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫుట్బాల్ ఈ దేశం యొక్క నేషనల్ గేమ్. 1974 మొదటిసారిగా ఫుట్బాల్ వరల్డ్ కప్లో పాల్గొన్నారు. ఇక్కడ నేచురల్గానే వీళ్ళందరూ పిల్లలు పెద్దలు సహా అందరూ ఫిట్గా ఉంటారు. ఇక్కడ పేదరికంలో ఉన్నా కూడా ఎంజాయ్ చేయడాన్ని వదిలిపెట్టరు. ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇక్కడ రాత్రులు ఎక్కువ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది బ్లాక్ మ్యాజిక్ని కూడా చాలా నమ్ముతారు, నేర్చుకోవడానికి కూడా వెళ్తారు. ఈ దేశానికి ప్రకృతి అందాలు చాలానే ఉన్నాయి. దేశంలో చూడ్డానికి టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నా ఎక్కువగా రారు. ఇక్కడ పేదరికం కారణంగా చాలామంది దొంగతనాలు క్రైమ్స్ చేస్తుంటారు, కాబట్టి ఎక్కువ మంది టూరిస్టులు రావడానికి ఇష్టపడరు. ఇంకా దరిద్రం ఏంటంటే పేదరికానికి తోడు ఇక్కడ భూకంపాలు కూడా చాలా ఎక్కువే. దాదాపుగా 200,000 మంది చనిపోయారని అంచనా. మళ్ళీ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కానీ ఈ దేశ ప్రజలు ఎక్కువ మంది మేము హ్యాపీగానే ఉన్నాము, మేము ఒక ఆనందకరమైన దేశంలోనే నివసిస్తున్నామని వాళ్ళు చెబుతూ ఉంటారు. బతకడానికి తిండి బట్ట ఇల్లు ఉన్నాయి కదా, ఇంకేం కావాలి అని వీళ్ళు భావిస్తారు. ఈ దేశానికి క్రిస్టోఫర్ కొలంబస్ అనే ప్రపంచ యాత్రికుడు మొదటగా ఈ దేశానికి వచ్చి నేను ఇండియాకి వచ్చానని అనుకున్నాడట. తర్వాత ఇది హైతీ దేశం అని తెలుసుకున్నాడు. ఇక్కడ కొంతమంది మట్టిని తింటూ బతుకుతూ ఉంటారు. దీన్ని మట్ కేక్ అని కూడా అంటారు. హెల్త్కు మంచిదని వీళ్ళు నమ్ముతారు. హైతీలో కొన్ని ఐలాండ్స్ని అమెరికా బిజినెస్ మ్యాన్స్ కొని బాగా డెవలప్ చేసి టూరిజంని కూడా పెంచారు. ఈ దేశం కరేబియన్ సముద్రంలో పశ్చిమ భాగాన ఉంటుంది. అమెరికా తర్వాత స్వాతంత్రం పొందిన 2వ దేశం ఇదే. వీరికి 1804 స్వతంత్రం వచ్చింది. ఇక్కడ కొత్త బస్సులు కొనడానికి స్తోమత లేక అమెరికా నుండి సెకండ్ హ్యాండ్ బస్సులను దిగుమతి చేసుకుంటారు. తర్వాత వాటిని రీడిజైన్ చేసి వాడుకుంటారు. మరియు ఈ దేశంలో ఉండే ఒక కోట చాలా అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఈ కోట హైతీ దేశంలో చాలా ఎత్తైన కొండపై ఉంటుంది. దీన్ని చూడ్డానికి మాత్రం టూరిస్టులు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇవి హైతీ దేశానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.